Namaste. Welcome to Special Rujichoda Karikramam. Mahilala Abhyunnatakai, Mahilala Hakkulakai, Mahilala Shreyasakai, Anunityam Krushi Chestunna Vanitha TV. Ee Varshikotsava Sandarbhanga, ee roju manato paatu unnaru oka guest andi. Tanu 16 anala Achcha Telugammai. Andarni kuda Sarada Saradaga, Gangato Rambabu serial to manchi entertainment andincharu. Alage Agnipolu serial to motta mahila prekshakulandarni kuda కంట తడి పెట్టించేశారు. అలాగే ఎన్నో సీరియల్స్ తో మెప్పించిన, ఎన్నో డాన్స్ షోలతో అలరించిన సింధూర మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడేద్దాం. హాయ్ సింధూర గారు. హలో, ఎలా ఉన్నారు? నేను సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి మా వనిత టీవీ వార్షికోత్సవానికి మీరు విచ్చేసినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా వనిత ఛానల్ వాళ్ళందరికీ అండ్ వ్యూవర్స్ కి కూడా యానివర్సరీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సింధూర గారు, మీ గురించి కొత్తగా చెప్పాల్సింది అయితే ఏం లేదు, అందరికీ చాలా బాగా తెలుసు. దాంట్లోనే మంచి యాక్టర్గా, యాంకర్గా, అలాగే మంచి డాన్సర్గా పాపులర్ అయిపోయారు. సో అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందండి? నా కెరీర్ ఇట్స్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అనుకున్నా, 13-14 ఇయర్స్ అయింది నా కెరియర్ స్టార్ట్ అయింది. 10th అవ్వగానే లైక్ నార్మల్గా లైక్ ఉషా కిరణ్ మూవీస్లో ఆడిషన్స్ నడుస్తుంది, ఈటీవీ ఆర్ది ఆధారం సీరియల్కి. సరే అని ఓకే ట్రై చేద్దాము. ఓ నాకు యాక్చువల్గా అయితే ఇదే ఫీల్డ్లో ఉండాలి, ఇదే ఫీల్డ్లో సెటిల్ అయిపోవాలి అనేది ఎప్పుడు లేదు. జస్ట్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. సరే ఇలా తెలిసింది కదా, ఒకసారి ఆడిషన్ ట్రై చేద్దామని మమ్మీ తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఠీకే ఫైన్ అంతా ఓకే అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత దే గేవ్ అస్ అ కాల్ అండ్ దే సెడ్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ సచ్ అ రోల్ అని చెప్పేసి. ఇంకా అలా ఓ పక్క ఎడ్యుకేషన్, ఓ పక్క దిస్ ఇండస్ట్రీ యాక్టింగ్ ఫీల్డ్ ఇలా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే, సింధూర అనే దానికన్నా గంగా అంటే అందరికీ బాగా తెలుస్తుందేమో నాకు తెలిసి, ఎందుకంటే గంగతో రాంబాబు సీరియల్తో చాలా చాలా ఫేమస్ అయిపోయారు మీరు. అలాగే ఇప్పుడు అంటే చాలా మటుకు అందరూ సీరియల్స్ ఏడుస్తూ చూస్తుంటారు, కానీ మీ సీరియల్ వచ్చినప్పుడు మాత్రం అందరి ముఖాల్లో నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. అలాగే మీ యాక్టింగ్ కూడా సూపర్బ్, మంచి ఎంటర్టైన్మెంట్, అలాగే మంచి ఫన్నీ ఫన్నీగా ఉంటుంది. సో దాంట్లో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? గంగతో రాంబాబు కంటే బిఫోర్ ఐ డిడ్ ఎదురీత సీరియల్ మా టీవీలో. సో అక్కడ వాసు ఇంటూరి గారు వాజ్ వర్కింగ్ యాజ్ అ డైరెక్టర్. సో ఆయన ఆల్రెడీ అదే టైంకి హీ థాట్ దట్ ఈ పర్టికులర్ రోల్కి తిని ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అప్పుడే ఆయన ఒక హింట్ ఇచ్చారు నాకు. అండ్ ఆ ప్రాజెక్ట్ అయిపోగానే వెన్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ దిస్ గంగతో రాంబాబు ప్రాజెక్ట్ సడన్గా ఆయన పిలిచారనమాట. పిలిచి యూస్ లైక్ ఒకసారి ట్రై చేసి చూడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంటే సరే అని ఛానల్ వాళ్ళకి లైక్ ఐ గేవ్ మై లైక్ ఆడిషన్ అది ఇచ్చాను. ఇస్తే దేవర్ అంతా ఓకే అయిపోయింది, దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ సీరియల్ అలా సాగిపోయింది. గంగతో రాంబాబు క్యారెక్టర్ అలాగే అగ్నిపూలు అసలు రెండింటికి అసలు సంబంధమే లేకుండా ఉంటాయి క్యారెక్టర్స్ అయితేనే, అక్కడేమో ఫుల్ నవ్విస్తూ ఉంటారు, ఇక్కడేమో అందరిని ఏడిపించేస్తూ ఉంటారు మీ క్యారెక్టర్తో. సో రెండు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే కళామ్మ తల్లి దయ వల్ల ఫ్రాంక్లీ స్పీకింగ్ జస్ట్ మన డైరెక్టర్ గారు బట్టి ఉంటుంది అండ్ టచ్ వర్డ్ జస్ట్ అలా కానిస్తూ వచ్చాను బై గాడ్స్ గ్రేస్ అంతా. ఓకే, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి? ప్రస్తుతానికి బంధం ఒకటి చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ రంగస్థలం. రంగస్థలం, ఎస్, దాని గురించి కూడా మాట్లాడాలి. అసలు మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి మిమ్మల్ని. ఫస్టే నేను చెప్పాను ఇంట్రడక్షన్లోనే, యాక్టర్ కమ్ యాంకర్ కమ్ అలాగే డాన్సర్, అన్నీ ఒక పర్సన్లో చాలా టాలెంటే ఉండే కానీ ఇవన్నీ రావు అసలు. సో డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా మీరు? అంటే చిన్నప్పుడు నేను జస్ట్ కూచిపూడి వరకు నేర్చుకొని జస్ట్ ఒక బేసిక్స్ వరకు నేర్చుకొని తర్వాత ఆపాల్సి వచ్చింది. దాని తర్వాత ఐ థాట్ టు కంటిన్యూ బట్ ఐ కుడెంట్ డ్యూ టు ఫ్యూ రీజన్స్. అండ్ అంటే దాని తర్వాత నుంచి నాకు డాన్సింగ్ చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నార్మల్ ఇంట్లో ఐ యూస్ టు బి అ బాత్రూమ్ డాన్సర్. ఓకే, బాత్రూమ్ సింగర్స్ విన్నాం కానీ బాత్రూమ్ డాన్సర్స్ ఎప్పుడు వినలేదు. బాత్రూమ్ డాన్సర్ అంటే అదే ఎవరు లేదు, మంచిగా అద్దం ముందు రూమ్ లో నేను పాటలు పెట్టుకొని నాకు నేనే గుర్తు ఉంటాయి. ఏమంటారు స్ట్రెస్ బస్టర్ టైప్ కూడా అది పనికి వస్తుంది నాకు ఒక్కొక్కసారి. సో అలా నాకు ఇంట్రెస్ట్ ఉండే అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ నాకు ఈ ఆఫర్ రాగానే ఐ సెడ్ ఐ కెన్ ట్రై ఇట్ అనుకొని వెళ్ళాను అండ్ అలా కంటిన్యూ అవుతూ వచ్చాను. అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు తెలుసా, మీ డాన్స్ ఫ్యాన్స్ అయిపోయారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అంతా మీ ప్రేమ, మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ వరకు రాగలిగాను. సో యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా, ఎలా మీకు ఛాన్స్ వచ్చింది అసలు? అంటే నా ప్రాపర్ కెరియర్ నా 15 ఇయర్స్ ఏజ్ ఈటీవీ నుంచి స్టార్ట్ అయింది. బట్ బిఫోర్ దాట్ మై డాడ్ ఈస్ ఇన్ టు దిస్ జర్నలిజం ఫీల్డ్ అనమాట. సో వాళ్ళ డాడీ ఫ్రెండ్స్కి అంకల్ దేవర్ లైక్ అంటే డాక్యుమెంటరీస్ యూనిసెఫ్కి అవార్డ్కి రిలేటెడ్ డాక్యుమెంటరీస్ అవన్నీ ఉన్నాయి కదా, ఐ యూస్ టు డూ దాట్. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ మేజర్ మన డాడీ ఏంటి అంటే లైక్ మై ఫ్యామిలీ ఈజ్ లైక్ వాట్ ఎవర్ యూ డూ జస్ట్
continue education and continue it simultaneously. Accept chestanu ledha ledo ane type lo unde vallu. So ala equal ga balance chestunte raagaligaanu. Before industry, after industry అని ఉంటుంది కదా. సో దీంట్లోకి రాకముందు ఎలా ఉండేది మీ లైఫ్, దీంట్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి? అంటే చాలా చిన్నప్పుడే నేను ఈ ఇండస్ట్రీ కంటిన్యూ అయ్యి చేశాను కాబట్టి నాకు పెద్ద అనిపించలేదు ఇండస్ట్రీలో. బికాస్ ఐఎమ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్, నేను ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఐ యూస్ టు బి లైక్ ఫ్రెండ్స్ ఉన్నంత వరకు మంచిగా ఉంటా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ నా ఫ్యామిలీతో నేను ప్రాపర్గా నా ఫ్రెండ్స్తో నేను క్యాజువల్గా ఉండేదాన్ని. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అక్కడ ఎలా ఉండేదానో ఇక్కడ కూడా అలానే ఉండేదాన్ని, అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం పెద్దగా తెలియలేదు నాకు ఇప్పటి వరకు. అంటే దీంట్లో మనకి చాలా టైం అనేది తక్కువగా ఉంటుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వరకు ఇంటికి వెళ్ళే ఇది ఇదే ఉండదు అసలు. అండ్ కంటిన్యూ షెడ్యూల్స్ ఉంటూ ఉంటాయి. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయట్లేదు అని ఏమైనా బాధగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు? ఏమీ అనిపించలేదు, బికాస్ మై పేరెంట్స్ యాక్చువల్లీ టుక్ ఇట్ ఇన్ దట్ వే. అంటే నేను ఒక స్టేజ్ వరకు మై మామ్ ఎప్పుడు నాతో పాటే ఉండేదన్నమాట. ఈవెన్ షూటింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు, ఇప్పుడు ఆవిడ హెల్త్ కండిషన్ లైక్ కొంచెం డౌన్ అయ్యి ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఉంటున్నారు తప్పే. ఓకే, టీచర్ మీరు స్టూడెంట్ అనమాట, మీ మదర్ ఏమో టీచర్ మీరేమో స్టూడెంట్, కదా? ఏ ఫ్యామిలీ అయినా మదర్ వుడ్ బి అ టీచర్ రైట్. సో సింధుర గారు బుల్లి తెరపైన అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు, అందరికీ అర్థమవుతుంది అది, అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మరి బిగ్ స్క్రీన్ పైన చూసే అవకాశం ఏమన్నా ఉందా మాకు? డెఫినెట్గా ఉంటుంది ఫ్యూచర్లో. ఈవెన్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మంచి ఛాన్స్. అంటే నాకు ఎలా ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చేయాలని లేదు. ఓకే, ఒక లైక్ కరెక్ట్ లైక్ గ్రిప్ ఉన్న క్యారెక్టర్ కానీ నాకు లైక్ ప్రాపర్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్యారెక్టర్ కానీ, అంటే ఎగ్జాంపుల్ క్యారెక్టర్కి నాకు అంత స్కోప్ ఉండాలి యాక్టింగ్ చూపించుకోవడానికి దాని కింద. అలాంటిది ఏమైనా మంచి క్యారెక్టర్ వస్తే ఐ డెఫినెట్లీ డూ ఇట్. డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా మూవీలో, ఇటువంటి క్యారెక్టర్ చేయాలని ఏమన్నా? డ్రీమ్ రోల్ అంటే నాకు ఫైటింగ్ సీన్స్ ఇష్టం. ఫైటర్ కూడానా మీరు? ఐ యామ్ అ వెరీ బిగ్ ఫైటర్. అమ్మో, ఓకే ఓకే, ఆల్ రౌండర్ అన్నమాట. ఆల్ రౌండర్ డబ్బా అంటే నాకు మించి ఇంకెవరు లేరమ్మా. ఓకే ఫైన్. సో అంటే డాన్సర్ అన్నారు కానీ ఫైటర్ అని ఇప్పటి వరకు మాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. సో ఇది చూసిన తర్వాత అయితే మంచి మంచి క్యారెక్టర్, అంటే మల్లీశ్వరి అలాంటి క్యారెక్టర్స్ వస్తాయేమో నాకు తెలిసి. విజయశాంతి గారి క్యారెక్టర్స్ నాకు నచ్చాయి, బాగా నచ్చాయి. విజయశాంతి గారివి, సౌందర్య గారివి, సో వాళ్ళకి రిలేటెడ్ ఏమైనా క్యారెక్టర్స్ చేయమంటే నేను చాలా బాగా చేస్తాను. సో ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు దీంట్లో? ఇన్స్పిరేషన్ అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు, బట్ లైక్ నార్మల్గా మూవీస్ పరంగా ఇట్లా ఇష్టమైన వాళ్ళు అంటే నాకు సౌందర్య గారు చాలా నచ్చుతారు. సౌందర్య గారు ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ అన్నమాట. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి ఇంకా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, రైట్ నా బిజీ విత్ మై బంధం సీరియల్ అండ్ రంగస్థలం కూడా నడుస్తుంది కాబట్టి రంగస్థలం అది రెండింటితో క్వైట్ బిజీగా ఉన్నాను అండ్ ఫర్దర్గా ఈవెంట్స్ కూడా నడుస్తున్నాయి. ఓకే, సో ప్రస్తుతానికి టచ్ కూడా ఐమ్ బిజీ విత్ సచ్ థింగ్స్. ఏమైనా మంచి ప్రాజెక్ట్ ఏమైనా వచ్చింది అంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకే ఫైన్. వనిత టీవీ వార్షికోత్సవం సందర్భంగా మీరు అతిథిగా వచ్చారు కాబట్టి మీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నామండి. మాకు ఇక్కడ సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు ఉన్నారు, రెసిపీస్ అన్ని చాలా చాలా బాగా చేస్తారు అనమాట. మీకు మంచి ట్రీట్ ఇద్దామని అనుకుంటాం, వెళ్ళిపోదాం అక్కడికి. డెఫినెట్గా పదండి వెళ్దాం. Yes, let's go.